హలో అందరికి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మోస్ట్లీ తెలుగు. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైందనమాట దీప్తి సునేనా. తర్వాత కవర్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఫేమస్ అయిపోయింది. షణ్ముఖ్ జశ్వంత్ తో కొన్నాళ్ళు లవ్ లో ఉండి అతనితో కలిసి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లో కూడా నటించింది. తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ దీప్తి సునేనా షణ్ముఖ్ విడిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు కాస్త దుమారం రేపాయి. ఈ బ్యూటీ తెలుగు బిగ్ బాస్ సీజన్3లో కంటెస్టెంట్ గా ఎంపికై సందడి చేసింది కూడా. 10 వారాల పాటు హౌస్ లో ఉండి తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసింది. ప్రస్తుతం కూడా దీప్తి సునేనా కవర్ సాంగ్స్ చేస్తూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటుంది. ఇకపోతే ఈ భామ రీసెంట్ గా చేసిన ఫోటోషూట్ లకు కుర్రాళ్ళు అయితే పిచ్చోళ్ళైపోతున్నారు. బెడ్రూమ్ లో వచ్చేసి ఒక ఫోటోను షేర్ చేస్తూ మంచి లుక్ లో అయితే దర్శనం ఇచ్చేసింది. సో దాంతో ఇది చూసిన చాలా మంది నెటిజన్లు వచ్చేసి ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. విరహ వేదనతో బెడ్ పై పడుకున్నది దీప్తి సునేనా అన్నట్లుగా నెట్టింట్లో అయితే వైరల్ చేస్తున్నారన్నమాట. అంతేకాకుండా ఇది చూసిన కొంతమంది నెటిజన్లు వచ్చేసి షన్ను ఉంటే నీకు ఇలాంటి పాటలు పడేవి కావు కదా, ఎందుకని నువ్వు షన్ను విడిపోయారు, ఇకనైనా మించిపోయింది ఏమీ లేదు, నువ్వు షన్ను కలిస్తే చూడాలనుంది, దీప్తి షన్ను ఫర్ ఎవర్ అన్నట్లుగా కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో దాంతో న్యూస్ కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది. మీలో ఎంతమంది దీప్తి సునేనా ఫ్యాన్స్ ఉన్నారో లైక్ చేసేసి, షన్ను ఫ్యాన్స్ ఉంటే మాత్రం కమెంట్స్ రూపంలో షణ్ముఖ్ జశ్వంత్ అని కామెంట్ అయితే చేసేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది.